सो आ फैमिली अंदर कलसेसम कदा का मिस्सिंग कदा फादर खच्चितंगा अंदर की फादरे कदा फैमा वाल फादर इक्कड़ लेरु खतर लो उन्नारु कानी इप्पुडु वीडियो काल लो मात्लाडेद्दाम अंकल रेस्पॉन्स एला उंदी एंटी अनि चेप्पेसि नेनु चूपिंचेस्ता इप्पुडु मीकु सो हाय अंकल మీరు చెప్పాలి ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా సో ఎట్లా అనిపిస్తుంది మేము మంచిగా ఉన్నాం మీరు మంచిగా ఉంటే సరిపోయారు మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే నేను మంచిగా ఉన్నా మీ అమ్మాయి హౌస్ లో చూసిన తర్వాత అందరూ ఏమంటున్నారు సెల్ఫీలు ఇస్తున్నారా ఊర్లో ఈడ కత్తలరా కూడా చాలా మంది యాడ్ చేస్తారు మా బిడ్డది చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మా అమ్మాయి అంటది డాడీ ను ఆడ కత్తలు ఎందుకుంటావు ను ఎల్రా అని అంటది మొన్న హైదరాబాద్ రమ్మంటుంది హైదరాబాద్ ఎల్రా ను ఆడ ఉండకు ఎన్నొద్దులు అంటుంటావు ఇంకా కత్తలు రా అని అంటది అంటే జర కొద్దిగా తర్వాత వస్తా బిడ్డ ఇప్పుడు అచ్చుడు జర ప్రాబ్లం అవుతుంది కంపెనీ ఆనంగానే తోలదు కదా ఇబ్బందులు ఉన్నాయి కంపెనీ ఇప్పుడు చాలా పనులు లేవు ఇప్పుడు పనులు బంద్ ఉన్నాయి ఓల్డ్ టైం లేదు ఏం లేదు అదంతా టెన్షన్ టెన్షన్ నాకు కంపెనీ అందుకోసం కొద్దిగా టైం తీసుకోవాలా బిడ్డ మనం కూడా ఎందుకనే టైం తీసుకొని వస్తా అని చెప్పి ఓకే బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటో తెలుసా చూస్తున్నారా మీరు గేమ్ గేమ్ టీవీ గేమ్ చూస్తా కదా దినాం చూస్తా టీవీ ఉన్నది కదా నా తన టీవీ ఉందా ఓకే టీవీ ఉన్నది ఇదే దిగు టీవీ ఉంది ఇంట్లో టైం కాలేదు టైం అయితే స్టార్ట్ చేస్తాయి టైం అయితే స్టార్ట్ చేస్తారు ఓకే అంకిల్ ఏంటి మీ పేరు ఏం చెప్పండి టైం కాలేదులే ఇంకా మీ పేరు చెప్పండి ఒకసారి నా పేరు సయ్యద్ అబ్దుల్ ఇక్కడ అందరూ సయ్యద్ అబ్దుల్ అని పిలుస్తారు పాస్పోర్ట్ మీద కూడా విచ్చారు సయ్యద్ అబ్దుల్ వాళ్ళ అమ్మాయి ఫైమా దగ్గర నుంచి ఫైమా వాళ్ళ డాడీ సయ్యద్ అబ్దుల్ ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మా ఫైమా గురించి అయితే మంచిగా అనిపిస్తుంది ఏం చెప్తారు మీ అమ్మాయి టాప్ 5 వరకు అందరూ ఉండాలనుకుంటున్నారు మీరేం చెప్తారు ఉండాలి దేవుని దయవలన అంత మంచిగా ఉంటే సరిపోతుంది అంత మంచిగా ఉండాలని కోరుకుంటారు రోజు డైలీ బిడ్డను చూడండి మాత్రం టీవీలో ఒక్క రోజు కూడా ఉండా డైలీ డ్యూటీ మీకు రాగానే వీడియో ఇది వస్తుంది బిగ్ బాస్ అనగానే కదా మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నాగార్జున సార్ ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నాగార్జున సార్ మీ అమ్మాయిని పొగుడుతున్నారు కదా నాగార్జున సార్ డైలీ చూస్తా నేను నాగార్జున సార్ ను డైలీ చూస్తా మంచిగా మాట్లాడతాడు పైమా అని అంటాడు ఏదేదో అంటాడు ఇవన్నీ మనకి ఎందుకనంటే అవి ట్రిక్లు మనకు తెలియదు కాలి చూసుడు మాందమే మనం ఇట్లా ఓకే రీసెంట్ గా ఆంటీ 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 వీడియో మాట్లాడారు కదా మొత్తం అందరు టీవీలో చూసారు కదా ఆంటీ మీ వైఫ్ ఎలా అనిపించింది ఓ మా వైఫ్ గురించి ఇడ కత్తలు అన్ని సెల్ ఫోన్లలో మా వైఫే కనిపిస్తుంది అలా ఏమేమో అవి ఇవి కష్టాలు అవన్నీ అప్పుడు మేము బాధపడ్డది చేసింది అన్ని చెప్పింది కదా మొత్తం అందరు డ్యూటీకి దిగినాక కెంప్ లకు వచ్చినాక మీ వాళ్ళు మాట్లాడారు మీ ఫ్యామిలీ మాట్లాడుతారు టీవీలో మాట్లాడుతారు మొబైల్ లో మాట్లాడుతారు అని అంటారు సరే సరే అని అంట మళ్ళా వాళ్ళు మాట్లాడింది కూడా నా బిడ్డలు నాకు పంపిస్తారు మళ్ళా ఇట్లా మాట్లాడారు ఇట్లా అని పంపిస్తారు మీ అమ్మాయి టాప్ 5 వరకు ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరేం చెప్తారు చెప్పండి టాప్ 5 దాకా ఉండాలనే కోరికతోనే ఇక్కడ అందరికి నేను కలుపుతా ఇక్కడ అక్కడ వాళ్ళ వీళ్ళ దోస్తులు అందరు కలుస్తారు పొద్దున్నవాళ్ళ ఎందుకంటే నాలుగింటికి మేము డ్యూటీకి వెళ్ళి రాగానే ఇక్కడ ఒక బకాలు ఉన్నది బకాలు అక్కడ అందరు మన తెనుగోళ్ళే మన అక్కడోళ్ళు మన కామారెడ్డి అక్కడ జిల్లా మన తెలంగాణలోళ్ళు మొత్తం ఆడ కలుస్తారు మా బిడ్డను డైలీ టీవీలో డైలీ మొబైల్ లో చూస్తారు వాళ్ళు ఆ జోకులు ఆ మాటలు అది నగిచ్చుడు ఇట్లా అట్లా అనేది ఖుషి అవుతారు బాగా
ఏం చెప్తారు ఇంకా ఇప్పటివరకు మీ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు మిగతా అందరికి కావచ్చు ఫైనల్ గా ఏం చెప్పేస్తారు ఫైమ వాళ్ళ ఫాదర్ గా హాయ్ చెప్తున్నా అందరికి నమస్కారం అని హాయ్ చెప్తున్నా అందరికి ఓ అందరికి హాయ్ అందరూ అందరు దయవలన మా బిడ్డే ఒక లైన్ కచ్చింది బస్ గంటే దేవుని దయవలన సంతోషం అందరి దయవలన మా బిడ్డే అక్కడ నేను అక్కడ ఉన్నప్పుడు రాలేదు కదా పటాసులకు గానీ అక్కడ ఇక్కడ పోలేదు కదా నేను ఇక్కడ వెళ్ళాచినాకనే పోయింది అట్లా ఇక మా బిడ్డను కూడా జర కొద్దిగా ట్రైడ్ చేసి అద్దు బిడ్డ పోవద్దు అది ఇదని అంటే నేను పోత బాపు అట్లా ఇట్లా జర మంకు చేస్తే ఇష్టం బిడ్డ పో మరి అని చెప్పేసిన కలసి ఈయనకి వచ్చినా అక్కడ వెళ్ళిపోయింది అని అన్నది ఇట్లా చేసింది కొద్దిగా నా బిడ్డ మాత్రం ఇప్పుడు మొగ కొడుకు అయితే అంత అంత పూర్తి చేయకపో గానీ నా బిడ్డ మాత్రం నాకు బాగా చేసింది ఇప్పుడు ఆడపిల్లని కన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నారా నలుగురు ఆడపిల్లలు ఉన్నందుకు అప్పుడు బాగా ఇబ్బంది ఉండే జర కొద్దిగా ఎందుకంటే కొడుకుంటే మంచిగుండు కొడుకుంటే మంచిగుండు అన్న ఆలోచన ఉండే గానీ ఇప్పుడు నాకు అంత అది లేదు ఇక మా బిడ్డనే కొడుకుతారా అయిపోయింది అన్నట్టు నా గురించి బాగా చూస్తుంది మా బిడ్డ ఓకే అంకిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ మార్క్స్ సపోర్ట్ చేస్తాం మేము కూడా సో మీరు కూడా ఒకసారి అందరికి బాయ్ చెప్పేసేయండి ఆడియన్స్ కి ఏం చెప్తారు అందరికి బాయ్ చెప్తాను మొత్తం అందరికి ఓకే థ్యాంక్ యూ అంకిల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఎస్ చూసారు కదా ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు సో ఖత్తర్లో ఉన్నారు సో మనకి వీడియో కాల్ సౌకర్యం ఉంది కాబట్టి వీడియో కాల్లో తీసుకొచ్చేసాము సో ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేద్దాం ఫైవ్ మార్క్కి దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్